మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేటలో రాజకీయ పదవులను అమ్ముకున్న అత్యంత అవినీతి పరుడు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అని డిసిసి అధ్యక్షులు వంశీకృష్ణ ఆరోపించారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలోని లింగాల రోడ్డు పాత ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా ఉన్న రోడ్డులో ఆయన మురికి కాలువలను డ్రైనేజీలను వంశీకృష్ణ పరిశీలించారు. ఎమ్మెల్యే బాలరాజు అచ్చంపేటను సిద్దిపేటగా మారుస్తానని చెప్పి నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అచ్చంపేట నడిబొడ్డు ఇది, లింగాల రోడ్డు బాగా రద్దీగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. ప్రతిరోజు వెహికల్స్ ఇటు లింగాల బల్మూరు లింగాల వైపు అక్కడి నుంచి ఇటు ఇటు నుంచి అటు దాదాపు 10,000 మంది ఈ రోడ్డు మీద ట్రావెల్ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఈ గుంత, అదే విధంగా అక్కడ మురికి కాల్వ డ్రైనేజీ, దాని మీద ఎక్కడ కూడా అది లేదు, ఏంటి మన స్లాబ్ లేదు. ఇనికి పోతే అది కూడా దగ్గర, అంటే ఇక్కడ రోడ్డు ఎంత ఉందంటే 8 నుంచి 9 ఫీట్లే ఉంది. పాతంగా ఉండాల్సిన 33 ఫీట్లు ఉండాలి ఇక్కడ. అటు 33 దాదాపు 60 ఫీట్ల రోడ్డును ఇవాళ గువ్వల బాలరాజు గారు డబ్బులు దండుకోవడం కోసం కాంట్రాక్టర్లతో కుమ్ముకై దీన్ని దాదాపుగా 4.5 నుంచి 5 సంవత్సరాలు ఇది క్లే ఉంటుంది. ఇక్కడ డివైడర్, ఇక్కడ రోడ్డు డివైడర్ చేస్తారని 5 సంవత్సరాల నుంచి అది అలాగనే పెట్టిండు. బీదల అక్కడ ఉన్నటువంటి మామూలుగా